खुशीगा हाई हाई गा रेडियो खुशी रेडियो खुशी। हेलो लिसनर्स, वेलकम टू इंटरव्यूज विद रेडियो खुशी .com। సినీ ప్రముఖుల మనోభావాలు తెలుసుకునే కార్యక్రమం ఇంటర్వ్యూస్ విత్ రేడియోఖుషి .com కు స్వాగతం. ఇప్పుడు మీతో ఉన్నాడు మీ వరప్రసాద్. ఇప్పుడు మనం కలుసుకోబోతోంది ఎవరిని తెలుసా? దాదాపు 120 చిత్రాలకు పైగా విభిన్నమైనటువంటి క్యారెక్టర్లతో తెలుగు ప్రేక్షకుల్ని తన నటనా శైలితో అలరిస్తున్న రమేష్ మనతో ఉన్నారు. రమేష్ అనే దానికన్నా ఆయన అందరికీ దిల్ రమేష్ గా సుపరిచితులు. అసలు వివరాలేంటో ఆయన మాటల్లోనే ఆయనతో అడిగి తెలుసుకుందాం. నమస్కారం రమేష్ గారు. నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ షో సార్. థ్యాంక్ యూ సార్. యాక్చువల్ గా మీ అసలు పేరేంటి? అసలు దిల్ రమేష్ ఎప్పుడయ్యారు రమేష్? నా అసలు పేరు రమేష్ అండి. నేను దాదాపు 49 సినిమాల్లో యాక్ట్ చేసిన తర్వాత 2002లో దిల్ అనే సినిమాలో నేను యాక్ట్ చేశానండి. అది అనుకోకుండా చిన్న క్యారెక్టర్ గా ఇచ్చి నాకు క్యారెక్టర్ లో నేను చూపిస్తున్న పెర్ఫార్మెన్స్ చూసి ఆ క్యారెక్టర్ కొంచెం డెవలప్ చేసి చివరికి దిల్ సినిమాలో ప్రకాష్ రాజు రఘుబాబు తర్వాత ఫుల్ లెంత్ విలన్ రోల్ అయిందండి. అది అయిన తర్వాత ఆ సినిమా రిలీజ్ అవటం అది చూస్తున్న ప్రేక్షకులకు అందరికీ తెలుసు. దిల్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ఆ సినిమా వల్ల దిల్ రాజు గారికి రాజుగా ఉన్నటువంటి ఒక ప్రొడ్యూసర్ గారిని దిల్ రాజుగా పిలవడం, ఆ సినిమా తర్వాత వివి నాయక్ స్టార్ డైరెక్టర్ గా ఎదగడం, ఈ ప్రాసెస్ లోనే నేను చేసిన ఒక చిన్న విలన్ క్యారెక్టర్ పెద్ద క్యారెక్టర్ గా అవడం మూలాన ఆ సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత అంతకుముందు రమేష్ 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 అనే ఆర్టిస్టులు డైరెక్టర్స్ టెక్నీషియన్స్ అంతా ఆటోమేటిక్ గా రమేష్ అంటే ఏ రమేష్ ఏ రమేష్ అని అడిగే సందర్భంలో అదేనా దిల్ సినిమా చేశాడు కదా రమేష్ అంటాం స్టార్ట్ అయిందండి. అది కాలక్రమేణా ఒక 6 మంత్స్ ఆఫ్టర్ 6 మంత్స్ రమేష్ కాస్త దిల్ రమేష్ అయ్యాడండి. అంటే జనరల్ గా మీరు చెప్పినట్టుగా దిల్ రాజు గారు కూడా ఒక రకంగా మంచి బ్రేక్ అండ్ ఆ సినిమా దిల్ సినిమా. దాంతో ఆయన పేరు కూడా ఆయనకి దిల్ రాజుగా స్థిరపడిపోయింది. అదేవిధంగా రమేష్ కి ఇంటి పేరు మారిపోయి దిల్ రమేష్ అయిపోయారు. అవునండి, రాజుగా ఉన్నటువంటి ఒక ప్రొడ్యూసర్ ని స్టార్ ప్రొడ్యూసర్ గా చేసింది దిల్ సినిమానండి. ఆయన అప్పటి నుంచి రాజు అంటే ఏ రాజు అంటారు, దిల్ రాజు అంటేనే ఒక స్టార్ ప్రొడ్యూసర్ ఓ దిల్ ప్రొడ్యూసర్ అనే రేంజ్ కి ఎదిగారు. అదేవిధంగా కొంచెం ఆ దిల్ సినిమా తర్వాత రికగ్నైజేషన్ వచ్చి ఈరోజు మీరొచ్చి ఈ రేడియో కృషి .com వాళ్లు నా దగ్గరకు వచ్చి ఇంటర్వ్యూ తీసుకునే రేంజ్ రికగ్నైజేషన్ నాకు వచ్చిందంటే దట్స్ గ్రేట్ క్రెడిట్స్ గోస్ టు ఓన్లీ వివి నాయక్ అండ్ దిల్ రాజు అండి. ప్రస్తుతం ఏ సినిమాలో చేస్తున్నారండి? ఇప్పుడు నేను దాదాపు 8 ప్రాజెక్ట్స్ సైన్ చేసి రన్నింగ్ లో ఉన్నాయండి షూటింగ్స్. అది ఫస్ట్ వచ్చేసి జేడి చక్రవర్తి గారు చేస్తున్న శ్రేయ ప్రొడక్షన్స్ లో జగపతి బాబు హీరోగా ఒక సినిమా జరుగుతుందండి. ఆ సినిమాలో నాకు ఒక క్యారెక్టర్ ఇచ్చారు, సూపర్ పెర్ఫార్మెన్స్ చేసేదానికి అవకాశం ఉన్న క్యారెక్టర్ అండి. ఉండేది సినిమాలో 4 సీన్లే ఉంటాయి. చాలా మంచి క్యారెక్టర్, ఒక మెకానిక్ హీరోకి ఇన్ఫార్మర్ గా అంటే ఐఎస్ఐ ఏజెంట్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఈ మెకానిక్ వస్తే వీడు హీరోకి పోస్ట్ చేస్తుంటాడు. అది ఆ క్యారెక్టర్ జాబ్ సాటిస్ఫాక్షన్ అండి. ఈ మధ్య నేను చేసిన క్యారెక్టర్స్ లో ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ నా దగ్గర నుంచి తీసుకున్న డైరెక్టర్ అండి జేడి చక్రవర్తి గారు. అది ఒకటి జరుగుతుందండి. ఆ నెక్స్ట్ వచ్చేసి దిశీరా ప్రొడక్షన్స్ అని రాజశేఖర్ గారు భూమిక హీరో హీరోయిన్స్ గా వస్తున్న స్టైలే వేరు. ఆ సినిమాలో ఒక మంచి ముఖ్యమైన క్యారెక్టర్ నేను చేస్తున్నాను. అలాగే శ్రీనాథ్ కార్పొరేషన్ సుశాంత్ హీరోగా ప్రతాప్ అనే న్యూ డైరెక్టర్ డైరెక్ట్ చేస్తున్నాడండి. అది ఒకటి. తర్వాత సాయి రవి గారని ఇంతకుముందు కరెంట్ అనే సినిమా చేశాడండి. అతను ఎస్పీజే ప్రొడక్షన్స్ తరపున బబ్లు అనే సినిమా ఒకటి రన్నింగ్ లో ఉందండి, అది జరుగుతుంది. తర్వాత పవన్ అనే డైరెక్టర్ తో ఫ్రేమ్స్ మూవీస్, ఇంతకుముందు యమగోళ మళ్లీ మొదలైంది సినిమా చేసినటువంటి ప్రొడ్యూసర్లు చార్మి మెయిన్ రోల్ గా పెట్టి ఒక సినిమా జరుగుతుందండి, దాంట్లో ముఖ్యమైన క్యారెక్టర్ చేస్తున్నాను. ఇలాగా ఒక 7 సినిమాలు ప్రజెంట్ రన్నింగ్ లో ఉన్నాయండి. అది ఈ రోజే ఆడియో రిలీజ్ అవుతుందండి ద్రోణ, సాయి కృష్ణ ప్రొడక్షన్స్ తరఫున నితిన్ హీరోగా జరుగుతుంది. అది కూడా కుమార్ అని రాజమౌళి అసిస్టెంట్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో నేను ఒక ముఖ్యమైన విలన్కి రైట్ హ్యాండ్ క్యారెక్టర్ ఒకటి చేస్తున్నానండి. ఈ సందర్భంగా ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడు చేస్తున్నటువంటి డైరెక్టర్స్ లో వస్తున్నటువంటి డైరెక్టర్స్ లో ఈ న్యూ కమర్స్ యంగ్ డైరెక్టర్స్ మాలాంటి అప్కమింగ్ ఆర్టిస్టుల్ని అంటే ఇప్పుడిప్పుడే వస్తున్న
ఒక అప్కమింగ్ ఆర్టిస్ట్లు అంటారు మమ్మల్ని, మాకందరికీ చాలా మంచి ఎంకరేజ్మెంట్ ఇప్పుడు వచ్చిన వస్తున్నటువంటి యూత్ డైరెక్టర్స్ నుంచి లభిస్తుందండి. దానికోసం ఇప్పుడు వస్తున్న డైరెక్టర్స్ అందరికీ నేను ఈ సందర్భంగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. మీ గెటప్ చూస్తే డిఫరెంట్ గా కనపడుతుంది, బియర్డ్ అంతా హాఫ్ బియర్డ్ చేసి ఉంచారు, ఏదైనా సినిమాలో గెటప్ లేదంటే ఇది మీ స్టైల్ ఎట్లానే అంటే ఈ సినిమాలో ఎట్లానే కనపడబోతున్నారా ప్రేక్షకులకి? లేదండి, నేను రొటీన్ గా నన్ను చూసే ఆడియన్స్ అందరికి ఇంతవరకు ఒకటే స్టైల్లో చూశారు. అంటే ఆంధ్రప్రదేశ్ లో ఒక మెయిన్ విలన్ కి రైట్ హ్యాండ్ గా ఉండి ఫ్యాక్షన్ డైలాగ్స్ చెప్పాలంటే నాకు ఒక స్పెషల్ ఇమేజ్ ఉందండి తెలుగు ఇండస్ట్రీలో. ఏమిరా చంపేసినా, నరికి పారేసినా, అండియా ఎట్ట చంపినావురా వండియా, ఏట కూడా నరికి పారేసినావా, సింహ బొమ్మలతో ముక్కలు చేసినావా, ఏటండాది రాని శవమో జీబులోనా తెచ్చి నా ముందర పడైండరా, ఆది శవం గొంతు కొరికైనా నా కసి తీసుకుంటా. ఏమిరా మాట్లాడరు, ఆది శవం ముక్కలు ముక్కలైపోయిందా, తీసుకురా నీకి చిన్న ముక్కైనా మిగల్లేదా, అర్ధరాత్రి నుండి సూర్యుడు ఎప్పుడు వస్తాడా, నా కొడుకుల జీబులు అన్నీ కాదు వస్తాడా అని రాము మేడ మీద కూర్చుని ఆశతో ఎదురు చూస్తున్నారా, ఆడిని సంపే ఆడి నెత్తురుతో తడిసిన చేతులతో వస్తారనుకున్నా, పొట్టి చేతులతో వచ్చినారా ఛీ. ఇలాగా ఒక రాయలసీమ స్లాంగ్ లో డైలాగ్స్ నేను యజ్ఞం సినిమా కోసం ఒరిజినల్ గా డైరెక్టర్ రవికుమార్ చౌదరి గారు చెప్తే నేర్చుకోవడం జరిగిందండి. ఆ తర్వాత దగ్గర దగ్గర ఒక 10-15 సినిమాల్లో ఫ్యాక్షనిస్ట్ క్యారెక్టర్ చేశాను నేను. ఆ చేసిన సందర్భంగా నా గెటప్ దిల్లు దగ్గర నుంచి ఇప్పటి వరకు అందరికీ సుపరిచితమే. కానీ ఇప్పుడు చేస్తున్న కొంతమంది డైరెక్టర్స్ ఈ గెటప్ లో నాకు కావాలి, ఈ గెటప్ లో నువ్వు కనపడాలి అని చెప్పి, ఎస్పెషల్ గా పవన్ అనే డైరెక్టర్ షార్మి గారితో ఒక సినిమా జరుగుతుందండి ఇప్పుడు. ఆ సినిమా కోసం ఇలా ప్రత్యేకంగా ఇలా గెటప్ కావాలని చెప్పి చేయించాడండి. నేను కూడా గత 4-5 ఇయర్స్ నుంచి ఒకటే గెటప్ లో కనిపించాము. అఫ్ కోర్స్ డైరెక్టర్స్ అందరూ ఇలాగే ఉంటే బాగుంటుంది దిల్ రమేష్ అని అనుకుంటున్నా కూడా, మనం లాంగ్ రన్ లో ఫిల్మ్ ఇండస్ట్రీలో డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ చేయాలంటే కొంచెం అప్పుడప్పుడు గెటప్స్ కూడా మారుస్తున్నాడండి. ఆ పర్పస్ లో ఒక డైరెక్టర్ గారు చెబితే ఇప్పుడు ఆ సినిమా కోసం చేశానండి, ఈ గెటప్ ఇలాగే బాగుందని చెప్పేసి ఇప్పుడు స్పెషల్ గా ఆర్య సినిమా చేసిన డైరెక్టర్ అండి సుకుమార్ గారు ఇప్పుడు బన్నీతో సెకండ్ మూవీ చేస్తున్నాడు, దాని పేరు ఆర్య 2. ఆ సినిమాలో నన్ను ఈ గెటప్ చూసి చాలా బాగుంది రమేష్ నువ్వు ఇదే గెటప్ లో నా సినిమాలో కూడా కనపడాలని చెప్పి నాకు ఒక మంచి క్యారెక్టర్ ఆఫర్ చేశారండి. ఆ సినిమా కూడా ఇప్పుడు ఇదే గెటప్ లో జరుగుతుందండి. అంటే రాబోయే సినిమాల్లో ఒక మోస్ట్లీ ఒక 5 సినిమాల నుంచి 10 సినిమాల వరకు మళ్ళా ఇదే గెటప్ తో, అంటే బ్లేడ్ ఇదే గెటప్ తో ఉంటది, ఇక జ్యువెలరీ ఈ ముక్కుకి ఇక చెవులకి ఇటన్నిటికీ డిఫరెంట్ డిఫరెంట్ గా ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్క రకంగా సజెస్ట్ చేస్తే ఆ విధంగా క్యారెక్టర్స్ ఉండే అవకాశం ఉందండి. రమేష్ గారు దాదాపు ఒక 15 సినిమాల వరకు ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో చేయడం జరిగింది కదండి, ఒకసారి ఆ వివరాలు మా ప్రేక్షకులతో పంచుకుంటారా? అవునండి చేశానండి. అంటే ఈ సందర్భంగా అన్ని పేర్లు చేసిన సినిమాలన్నీ మేం కౌంట్ చేసుకుంటాం కదండి, ఆడియన్స్ ఆ సినిమాలు కొన్ని గుర్తుండొచ్చు కొన్ని గుర్తుండకపోవచ్చు. ఆడియన్స్ ఎస్పెషల్ గా గుర్తుపెట్టుకున్నారు ఒక సినిమానంటే అది డెఫినెట్ గా ప్రేక్షక ఆధారణ పొంది పెద్ద హిట్ అయిన సినిమాలంటే పేరు చెప్పగానే టక్మనే ఆ ఈ సినిమా అని అంటారండి మీరు. అలాంటి సినిమాలు మీకు తెలిసిందే దిల్ అండి. ఫస్ట్ దిల్ సినిమా తర్వాత చంటిగాడ్ అని ఒక సినిమా చేశానండి, సూపర్ హిట్ బ్యానర్ లో జయ్ గారని ఒక లేడీ డైరెక్ట్ చేసిందండి. ఆ సినిమాలో చాలా మంచి క్యారెక్టర్, అది ఒక ఫ్యాక్షనిస్ట్ దగ్గర అసిస్టెంట్ క్యారెక్టర్ అండి. దాని తర్వాత వెంటనే యజ్ఞం అండి. ఈ సందర్భంగా నేను వివి వినాయక్ గారికి థ్యాంక్స్ చెప్పినట్టే ఇంకొక డైరెక్టర్ కూడా థ్యాంక్స్ చెప్పాలి అనుకుంటే అది ఏఎస్ రవికుమార్ చౌదరి అండి. యజ్ఞం సినిమాలో నన్ను పిలిచి ఒక క్యారెక్టర్ చెప్పి ఇది హీరోతో ఉంటుంది విలన్ తో ఉంటుంది, మంచి మంచి క్యారెక్టర్ రమేష్, నువ్వు చాలా బాగా చేస్తావని నమ్మకం ఉంది నాకు, బట్ నాకు రాయలసీమ స్లాంగ్ కావాలి అని ఆయన అడగటం, ఇంతకుముందు నేను చెప్పిన డైలాగ్స్ కొన్ని క్యాసెట్స్ తెచ్చి ఆ స్లాంగ్ ఎలా ఉంటుంది ఏ పదాలు ఎలా ఉంటాయి అని చెప్పి నేను కొంచెం హార్డ్ వర్క్ చేసి ఆ స్లాంగ్ ని నేర్చుకోవడం జరిగిందండి. ఆ తర్వాత నాకు ఫ్యాక్షన్ క్యారెక్టర్ లో లక్ష్యం లో కూడా ఫ్యాక్షన్ క్యారెక్టర్ చేశానండి, సామాన్యుడు అతనొక్కడే, ఇవన్నీ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో వైట్ అండ్ వైట్ లాల్చి చేసుకుని ఉన్న క్యారెక్టర్స్ అనండి.
ఇవంత ఫ్యాక్షన్ లాంగ్వేజ్ ఇతను మాట్లాడుతున్నాడు, ఇతనితో అలాగే చెప్పిద్దాము అనే ఉద్దేశంతో నాకు ఆ క్యారెక్టర్స్ ఇచ్చారండి. ఈ పర్పస్ లో లక్ష్యం అనే సినిమాలో వెంకటరెడ్డి అనే ఒక ఫ్యాక్షనిస్ట్ క్యారెక్టర్ నేను చేశానండి. బిగినింగ్ జగపతి బాబుతో ఇంట్రొడక్షన్ ఫైట్ అవి వస్తాయండి. దాంట్లో కూడా ఒక డైలాగ్ నాతో ప్రత్యేకంగా రాయలసీమ స్లాంగ్ లోనే చెప్పించడం జరిగిందండి. అది బోసా, ఏసీపీ సుభాష్ చంద్రబోస్ ఆయన ఎప్పుడో ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయినాడంటే ఆయన తిరిగి ఏమొస్తాడులే అని మటర్ చేయడానికి ఒప్పుకున్నామో, ఆయన పోతూ రైల్వే స్టేషన్ లో కూడా డ్యూటీ చేస్తాడని నాకేం తెలుసు. చూడబ్బా, ఆయన హైదరాబాద్ కి ట్రాన్స్ఫర్ అయ్యి ఇచ్చినాడు. మేము ఎలాగ తనులు తిన్నాము గానీ నువ్వు మీ బామర్ది కొంచెం జాగ్రత్తగా ఉన్నాడు, లేకపోతే మిమ్మల్ని కూడా చంపేస్తాడు. అర్థమైందా? ఇలాంటి స్లాంగ్ లో ఆ సినిమాలో కూడా స్పెషల్ గా నాకు క్యారెక్టర్ ఇచ్చి నువ్వు రాయలసీమలోనే మాట్లాడు అని చెప్పి చెప్పడం జరిగిందండి. ఈ విధంగా చాలా సినిమాలు నేను రాయలసీమ స్లాంగ్ చేశాను. ఇప్పుడు ఎస్పెషల్ గా కొంతమంది డైరెక్టర్స్ నీకు ఫుల్ ప్లెడ్జ్డ్ అంటే మెయిన్ విలన్ క్యారెక్టర్ నీకు ఇస్తే నీతో యంగ్ అంటే ఏజ్డ్ క్యారెక్టర్స్ లో జయప్రకాష్ రెడ్డి గారని ఇదంతా నేను చెప్తుంటే ఆయనే గుర్తొస్తాడండి మీకు. ఆయన చేసిన తర్వాత ఇంకా రాయలసీమ స్లాంగ్ ను పక్కాగా ఇంతవరకు ఎవరు చెప్పలేదండి. యంగ్ విలన్ గా నీకు రాయలసీమ ఫ్యాక్షనిస్ట్ క్యారెక్టర్ ఇస్తే నీతో ఫుల్ ప్లెజ్డ్ గా ఈ డైలాగ్స్ కానీ చెప్పించగలిగితే ఆ సినిమా హిట్ అయితే నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతావని నాకు నా వెల్ విషర్స్ డైరెక్టర్స్ కాబోయే వాళ్ళు కొంతమంది ఉన్నారండి. ఆ దేవుడి దయ వల్ల వాళ్ళందరూ గన మంచి ఫ్యూచర్ కోసం మంచి ఫ్యూచర్ ని కాంక్షిస్తూ ఓన్లీ ఫిల్మ్ ఇండస్ట్రీని మీద డిపెండ్ అయి ఉన్న వ్యక్తులండి. వాళ్ళందరికీ మంచి ఫ్యూచర్ వస్తే నాకు వస్తుంది, నాలాగే ఎంతో మంది ఆర్టిస్టులకు వస్తుందండి. ఇప్పుడున్న యంగ్ డైరెక్టర్స్ చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మళ్లీ వాళ్ళందరికీ నేను ఒక్కొక్కసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. ఈ విలన్ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్స్ లో ఉన్న సినిమాలు చాలా అంటే చూడగానే ఒక టైప్ ఆఫ్ విలనిజం కనిపించేటటువంటి మీరు విశ్వనాథ్ గారితో కూడా మీరు చేయడం జరిగింది ఒక సినిమా, సో ఆ వివరాలు కూడా చెప్పండి. చాలా మంచి ప్రశ్న అడిగారండి. నాకు ఇంతవరకు చేసిన నేను ఫుల్ ప్రెజర్డ్ గా చేసిన క్యారెక్టర్స్ అన్నింటిలో నాకు చాలా ఇష్టమైన సినిమా వేడుక అండి. అంటే ఎందుకు ఇష్టం అంటే ఆ సినిమా అంత సక్సెస్ఫుల్ గా ఆడలేదు అది అందరికి తెలుసు, కానీ నాకు మొదటిసారి నన్ను నమ్మి ఇతనుతో కూడా చాలా మంచి పెర్ఫార్మెన్స్ చేయించుకోవచ్చు అని డైరెక్టర్ జితేంద్ర గారు నాకు ఒక చిన్న పాలోడి క్యారెక్టర్ ఇచ్చాడండి. పాలు అమ్ముకునే ఒక ఇన్నోసెంట్ క్యారెక్టర్ అది. నన్ను మొదటిసారి చూసి విశ్వనాథ్ గారు, ఈ సందర్భంగా చెప్పాలండి, మొదటిసారి నన్ను విశ్వనాథ్ గారు చూసి ఒకసారి ఎదురుగా నిలబెట్టిన తర్వాత మీ కాంబినేషన్ లో పాలోడి క్యారెక్టర్ చేసి అబ్బాయి ఇతనేనండి అని చెప్పగానే నన్ను ఒకసారి చూసి షాక్ అయ్యి ఇతనేంటి ఆ మనుషులు చంపేవాళ్ళలాగా ఉన్నాడు, ఇతను అంత అమాయకంగా క్యారెక్టర్ చేయగలడా ఇతను, నువ్వు అలా చూడక నా వైపు కొంచెం ప్రెజెంట్ గా చూడు అన్నాడండి. అన్న తర్వాత డైరెక్టర్ చాలా కాన్ఫిడెంట్ గా నా గురించి చెప్పారు, సార్ ఇతను చాలా ఫ్యాక్షన్ క్యారెక్టర్ చేసి ఇతను చూడగానే అలా అనిపించుండొచ్చండి మీకు, కానీ మంచి ఆర్టిస్ట్ అండి, నాకు నమ్మకంతో నేను ఈ క్యారెక్టర్ ఆయనకి ఇస్తున్నానని చెప్తే, అయ్యో బాబు నువ్వేం అనుకోవద్దమ్మా, నేను నిన్ను చూడగానే నీ మీద నాకు వచ్చిన ఇంప్రెషన్ నేను ఎక్స్ప్రెస్ చేశానంతే, చేద్దామమ్మా, డైరెక్టర్ గారు అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు కాబట్టి నాకేం ప్రాబ్లం లేదని చెప్పి ఆ సీన్ ఆయనే రాశాడండి. రాసి కూర్చొని నైట్ 7 o'clock ఐ థింక్ 7 o'clock స్టార్ట్ అయిందండి. 11 వరకు వాళ్ళు ఆ సినిమా జరుగుద్దా ఆ పర్టికులర్ సీన్ 11 వరకు షూటింగ్ చేస్తామని చెప్పేసి ఫిక్స్ అయిపోయి మొత్తం యూనిట్ కి అంతా భోజనాలు అంతా అరేంజ్ చేశారండి. కరెక్ట్ గా 7 o'clock స్టార్ట్ అయిందండి ఆ సినిమా. అది అమాయకంగా ఒక విశ్వనాథ్ గారి దగ్గర కూర్చొని కాళ్లు పడతా, సార్ అయ్యగారు అయ్యగారు అంతా ఉండే క్యారెక్టర్ అండి. ఆ క్యారెక్టర్ చేసిన తర్వాత ఆ క్యారెక్టర్ మొదలైన తర్వాత చేసేంత వరకు ఒక 5 times విశ్వనాథ్ గారు నా భుజం తట్టి కీప్ ఇట్ అప్ బాబు చాలా బాగా చేస్తున్నావు, ఒక సాగర సంగమం స్వాతి ముత్యం అప్పుడు నేను ఈ క్యారెక్టర్ ఎవరికన్నా ఆఫర్ చేసినా ఇంతకంటే బాగా చేయించి ఉండనేమో, అంత బాగా చేస్తున్నావు, నువ్వేంటో నాకు తెలియదు, నువ్వు ఫుల్ ప్లెజ్డ్ ఆర్టిస్ట్ అయితే నువ్వు దీని మీదనే డిపెండ్ అయి దీన్నే నమ్ముకొని నువ్వు వర్క్ చేస్తే ఒక 3-4 సంవత్సరాల్లో నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతావు ఆర్టిస్ట్ గా, నా మాట నమ్మి నువ్వు దీని మీదే కాన్సన్ట్రేట్ చేసి ప్రయత్నం చేయి, నీ నోరు నీ ముక్కుతో పాటు నీ కళ్ళు కూడా యాక్ట్ చేస్తున్నాయి, నీ కళ్ళు చాలా ప్లస్ అని చెప్పి నన్ను 5-6 సార్లు బ్లస్ చేశాడండి ఆ షూటింగ్ లో. అది నేను ఇప్పటికీ మర్చిపోలేని ఇన్సిడెంట్ అండి నాకు. అది కొన్ని ఊరక చెప్తానండి. అదే అయ్యగారు జున్నుపాలండి, మా బర్రె మా దొడ్లో గేదీంతే
తీసుకొచ్చానండి అనగానే ఆయన ఏంట్రా ఈ టైంలో తీసుకురాకపోతే రేపు ఉదయం తేవచ్చు కదరా అంటాడు. ఏంటయ్య గారు మా ఓనర్ సత్య బిజినారు కొట్టాయి గారు రేపు పొద్దున కాడికి ఉంచామనుకో ఆయన కాడికి అమ్ముకుంటాడు అందుకనే ఇప్పుడే పట్టుకొచ్చిన అయ్య గారు అని అలా కూర్చొని బాబుగారు బాబుగారు వచ్చిన ఎలాగ వచ్చినా కదా ఒక కొత్త పద్యం ఏదో నేర్పిస్తావు పని అయిపోద్దిగా. అది కాదురా నీకు నిన్న ఒక పద్యం చెప్పాను కదా ఆ పద్యం వచ్చిందా అది చెప్పురా తర్వాత నీకు కొత్త పద్యం నేర్పిస్తానంటాడు. అదే అయ్య గారు అది నిన్న గుళ్ళోకి వెళ్ళా గొంతొచ్చి జలిపించేసరికి ఆ పంతులు గారు భయపడే రెండు చేతుల్లో ప్రసాదం పెట్టి ఇంకా సార్ లేవు అన్నాడే అంటే నువ్వు అంత బాగా పాడేవంటరా పద్యం అని అడుగుతాడు. అదేది ఒకసారి పాడరా అనగానే అది కస్తూరి తిలకం అనే పద్యం నాకు ఆయన అంతకుముందు నేర్పించుంటాడండి దాన్ని ఇప్పుడు దాన్ని పాడాను నేను గుళ్ళో వాడు పంతులు భయపడి పారిపోమన్నాడు అది ఇప్పుడు ఈయన అడిగాడండి నన్ను దానికి ఇప్పుడు పాడమనగానే ఇంకసార్లు ఆపురా అంటాడు. ఏంటయ్య గారు అంటే నువ్వు పాడింది నాకు అర్థమైందిరా ఇంత బాగా పాడావంటే అవునయ్య గారు అయ్యగారు మీరు పద్యం పాడముంటే నేను పాడతాను గానే నాకు గొంతు రవంట శిట్లింది అయ్యగారు ఇప్పుడు నేను ఎట్ట పాడినా మీరేం అనుకోకూడదు అయ్యకూడదు అంటే నువ్వు చాలా బాగా పాడేవరా పద్యం నాకు అర్థమైంది నువ్వు పద్యం ఇంకా పాడొద్దురా అనగానే వక్షస్థలే అని ఉంటదండి చివరిలో దాని పద్యం అంతా పాడి రాగం అంతా తీసి వచ్చేస్తాలే ఎక్కడికి వస్తావురా అన్నాడు. అది కాదు అయ్యగారు వచ్చేస్తాలే అది కాదురా ఒక్కస్థలే అంటాడు ఒక్కస్థలే. ఇలా ఈ సీన్ మొత్తం ఇలాగే అమాయకంగా ఉంటుందండి. ఇదంతా చూసి ఆయన ఇచ్చిన మోరల్ సపోర్ట్ ఆయన ఒక మాట అన్నాడండి ఈ సందర్భంగా జరిగితే ఆ భగవంతుడి కృప నా మీద ఉన్నట్టే నేను ఫ్యూచర్ లో డైరెక్షన్ చేస్తున్నానని నీకు తెలిస్తే ఎప్పుడైనా విశ్వనాథ్ గారు డైరెక్షన్ లో సినిమా ఉందని తెలిస్తే ఎవరికి సంబంధం లేకుండా నువ్వు డైరెక్ట్ గా వచ్చి నన్ను కలిసి సార్ అప్పుడు వేడుక అనే సినిమాలో పాలోడి క్యారెక్టర్ చేశాను అని నువ్వు నాకు చెబితే నేను ఒక పెద్ద క్యారెక్టర్ నీకు ఇస్తాను అని చెప్పాడండి ఆ సందర్భంగా. ఆయన డైరెక్షన్ లో సినిమా కోసం నేను వెయిటింగ్ అండి లిటరల్ గా. ఇప్పుడు డెఫినెట్ గా మీ విశ్వనాథ్ గారు డైరెక్షన్ కూడా చేయటం కాకుండా అంటే ఇప్పుడు ఆర్టిస్ట్ గానే ఆయన ఎక్కువ సినిమాలు చేస్తున్నారు బహుశా చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి. త్వరలో మీ కోరిక నెరవేరాలని మా radiokushi.com శ్రోతలందరి తరపున టీమందరి తరపున కోరుకుంటున్నాం. అదేవిధంగా నాగార్జున గారి కాంబినేషన్ లో మీరు నేనున్నానన్న సినిమాలో చేయడం జరిగింది. సో ఆ క్యారెక్టర్ గురించి అదేవిధంగా బాలకృష్ణ గారితో అంటే దాదాపు పెద్దవాళ్ళందరితో కూడా పెద్ద హీరోలందరితో కూడా చేయడం జరిగింది కదా సార్ ఆ వివరాలు కూడా చెప్పండి సార్. నా మొదటి సినిమా 98 నవంబర్ లో స్టార్ట్ అయిన సినిమానే ఫస్ట్ సినిమానే సీతారామరాజు అండి. ఆ సినిమాలో నాగార్జున గారు హరికృష్ణ గారు పెద్ద స్టార్ కాస్టింగ్ అండి. వైవిఎస్ చౌదరి సెకండ్ మూవీ అండి అది. ఆ సినిమాలోనే నాకు గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి. అంటే నాకు యాక్టింగ్ గురించి ఏం తెలియదు సినిమా ఫీల్డ్కి రావాలి సినిమాల్లో యాక్ట్ చేయాలి అని చెప్పేసి నేను 96 లో ప్రకాశం జిల్లాలో ఉండే ఒక కందుకూరు అనే ఒక పట్టణం నుంచి ఏమి తెలియకుండా సినిమా బ్యాక్గ్రౌండ్ ఏమీ లేకుండా సినిమా గురించి ఏం తెలియకుండా సినిమాల్లో నటించాలనే ఒకే ఒక కోరికతో హైదరాబాద్ వచ్చానండి. వచ్చిన తర్వాత నాకు అర్థమైపోయింది సినిమా ఇండస్ట్రీలో ట్రై చేయటం అనేది ఇట్ ఈజ్ నాట్ ఎ జోక్ ఇట్ ఈజ్ నాట్ ఈజీ అనుకోని అప్పుడు లైఫ్ స్పాయిల్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలని చెప్పేసి నేను వేరే జాబ్ లో జాయిన్ అయ్యి మళ్ళా 2 ఇయర్స్ ఆ జాబ్ చేసి 98 లో సీతారామరాజు అనే సినిమాలో నాకు వేరే ఒక స్టిల్ ఫోటోగ్రాఫర్ రాజా అనే వ్యక్తి ద్వారా నాకు అవకాశం వస్తే ఆ జాబ్ మానేసి నేను ఫిల్మ్ ఇండస్ట్రీకి అంటే సీతారామరాజు అనే సినిమాతోనే ఎంటర్ అవడం జరిగిందండి. ఆ సినిమాలో నేనేం గొప్ప డైలాగ్స్ చెప్పింది లేదు నా మీద కెమెరా ఎక్కువ రన్ అయింది కూడా లేదండి. కాకపోతే 40 డేస్ నాగార్జున హరికృష్ణ గారి వెనక ఒక 4-5 మంది కుర్రాళ్ళలో నేను ఒకడినండి. ఆ కుర్రాళ్ళలోనే ముందు వరుసలో ఉంటారు రవితేజ బ్రహ్మాజీ ఆ వెనకుండ 4 నేను ఒకడినండి. 40 డేస్ వాళ్ళని అలా చూస్తూ ఈ యాక్టర్స్ అందరినీ చూస్తూ ఏదో మనకు వచ్చింది కొంచెం వాళ్ళు చెప్పింది మనకు వచ్చిన పెర్ఫార్మెన్స్ జోడించి ఏదో చేసుకుంటూ వెళ్ళిపోయామండి. అయితే నేను ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఎందుకు ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చామా అని అనుకున్న రోజు ఇంతవరకు లేదండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు నేను బ్యాక్ టు హౌస్ అనో లేకపోతే భయపడి ఫిల్మ్ ఇండస్ట్రీ వద్దు మళ్ళా మనం జాబ్ చేసుకుందామనో
చాలా మంది అలా నాతో పాటు వచ్చి సక్సెస్ కాకుండా బయటకు వెళ్ళిన వాళ్ళు, బట్ నాతో పాటు వచ్చి నాకంటే తర్వాత వచ్చి నాకంటే బాగా సక్సెస్ అయిన వాళ్ళు, డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెంటాలిటీస్ ఉన్న వ్యక్తులు ఇక్కడ అందరినీ చూసుకుంటూ వస్తున్నామండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను చాలా సినిమాలు చేశాను, వాటిలో నాగార్జున గారితో చేసింది సీతారామరాజు ఒకటండి. సీతారామరాజు అయిపోయిన తర్వాత చాలా లాంగ్ గ్యాప్ తర్వాత నేనున్నానని ఒక సినిమా చేశానండి. మీకందరికి తెలుసు ఆ సినిమా ఎంత పెద్ద కమర్షియల్ హిట్. నేనున్నాననే సినిమా విఎన్ ఆదిత్య గారి డైరెక్షన్ లో నాగార్జున హీరోగా వచ్చిందండి ఒక 3 ఇయర్స్ బ్యాక్. ఆ సినిమాలో నేను ఒక రగ్గడు విలన్ కి రైట్ హ్యాండ్ క్యారెక్టర్ చేశానండి. ఆ సందర్భంగా నాగార్జున గారితో ఒక ఫైట్, శ్రియా తో ఒక సీను, శ్రియా గారి ఇంటికి వెళ్లి ఇంట్లో వాళ్ళని అందరినీ హరాస్ చేసే ఒక సీను, ఇవంతా సినిమా చూసిన వాళ్ళకి బాగా గుర్తుండిపోతాయండి. విపరీతంగా నన్ను తిట్టుకుంటారండి ఆ సినిమాలో, ఎందుకంటే హీరోయిన్ కి థ్రెడ్డింగ్ చేసి ఆ సినిమా, అఫ్ కోర్స్ నేను విలన్ గా చేసిన హీరోయిన్స్ థ్రెడ్డింగ్ చేసే క్యారెక్టర్స్ చాలా తక్కువ చేశానండి. దాంట్లో హీరోయిన్ కి నైఫ్ పెట్టేసి దీన్ని చంపుతాను మీ చెల్లెల్ని అప్పచెప్పబోదని ఇలాంటి రఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయండి, రఫ్ సీన్స్ ఉన్నాయి ఆ సినిమాలో. అందువల్ల ఆ సినిమా కూడా నాకు విఎన్ ఆదిత్య గారి దగ్గర స్పెషల్ రికగ్నైజేషన్ ఇచ్చిందండి. ఇప్పుడు ఆయన ఏదన్నా సినిమా చేసినా నీకు మెయిన్ విలన్ ఇచ్చి నిన్ను ఎంకరేజ్ చేయొచ్చు రమేష్ అనే రేంజ్ కి ఆయన ఇంప్రెషన్ నా మీద తీసుకెళ్లిన సినిమా నేనున్నానండి. ఈ రెండు సినిమాలు చేసిన తర్వాత ఈ ఫస్ట్ సీతారామరాజు చేసి యజ్ఞము దిల్లు అయిపోయిన తర్వాత బాలయ్య గారితో నేను ఒక సినిమా చేశానండి, లక్ష్మీ నరసింహ. ఆ సినిమాలో భిక్షాపతి అనే ఒక ప్రకాష్ రాజు దగ్గర రైట్ హ్యాండ్ క్యారెక్టర్ అండి నాది. అంటే ఇప్పుడు చేసిన అన్ని ఆల్మోస్ట్ ఎక్కువ విలన్ కి రైట్ హ్యాండ్ క్యారెక్టర్స్ చేశానండి. ఇప్పుడు ఐఎమ్ వెయిటింగ్ ఫర్ మెయిన్ విలన్, అది ఎప్పుడో ఏ డైరెక్టర్ ఇస్తారో తెలియదండి, దానికోసం వెయిట్ చేస్తూ ఈ ప్రయాణంలో నాకు వచ్చి నాకు సజెస్ట్ చేసి ఈ క్యారెక్టర్ నువ్వు చేస్తే బాగుంటుంది రమేష్ అన్న డైరెక్టర్స్ ని ఎవరిని నొప్పించకుండా చిన్నదైనా పెద్దదైనా, ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ అంటే ఏంటో లేకుండా సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఇక్కడ ఏదో క్యారెక్టర్లు చేసుకుంటూ ఒక ఆర్టిస్ట్ గా రికగ్నైజ్ అవ్వటం అనేది చాలా కష్టమైన పని. ఫస్ట్ మనకి ఆ కళామ తల్లి అనుగ్రహం మన మీద ఉండాలండి. ఆ విధంగా ఏదో ఒక స్టేజ్ లో నేను స్టాండ్ అయ్యా, దానికి నేను చాలా హ్యాపీగా ఉన్నా. ఈ సందర్భంగా మనం ఏదో ఒక క్యారెక్టర్ కోసం వెయిట్ చేస్తున్నా కూడా ఇక్కడ డైరెక్టర్స్ కి మన మీద ఒక ఒపీనియన్ ఉంటుంది, ఆ ఒపీనియన్ ప్రకారం మనకు ఆఫర్ చేసిన క్యారెక్టర్స్ ని చేసుకుంటూ వెళ్ళిపోవటమేనండి. మనం మెయిన్ విలన్ కావాలి, మెయిన్ విలన్ వస్తేనే సినిమాలు చేస్తాము అని మనం అనుకోని డెసిషన్ తీసుకుని ఉంటే మీ ప్రేక్షకులందరికీ ఒక్కొక్క సందర్భంగా దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయండి. అందుకని మన మీద నమ్మకం పెట్టి మనకు ఒక క్యారెక్టర్ ఆఫర్ చేస్తే ఆ క్యారెక్టర్ ని ఫుల్ ప్లెడ్జ్డ్ గా మన పెర్ఫార్మెన్స్ తో ఒక సీన్ అయినా రెండు సీన్లు అయినా చేసుకుంటూ వెళ్ళిపోతున్నానండి. ఈ పర్పస్ ఈ పొజిషన్ లోనే నాకు వచ్చిన సినిమా లక్ష్మీ నరసింహ. ఈ సినిమాలో ఫస్ట్ నుంచి ప్రకాష్ రాజ్ పక్కన ఉంటాము, బాలకృష్ణ గారితో ఫైట్స్ ఉంటాయి, నేను ఇంకొక ఇద్దరు ముగ్గురు ఉంటారండి వాళ్లతో పాటు. ఒక సందర్భంగా ఎన్కౌంటర్స్ లో ఎన్కౌంటర్ ఒక స్వామి అనే ఐపీఎస్ ఆఫీసర్ క్యారెక్టర్ బాలకృష్ణ గారు అండి, అతన్ని చంపడానికి మేమంతా ప్రయత్నం చేసి రోడ్డు మీద ధర్నాలు చేసుకుంటూ వస్తున్నప్పుడు అది గమనించి ఆయన లైసెన్స్ రివాల్వర్ పక్కన పెట్టి పర్సనల్ రివాల్వర్ తో ఒక ఇద్దరు ముగ్గురిని కాల్చి చంపేస్తాడండి. చంపేసి నేను చూసి షాక్ అయిపోయి నన్ను కూడా చంపేస్తాడని అలా ఇదవుతున్నప్పుడు వచ్చేసి బాలకృష్ణ గారు గన్ ఇలా పెట్టి నువ్వు వెళ్ళిపో అని చెప్తాడండి. ఆ బతుకు జీవుడా అని చెప్పేసి ఆ సీన్ లో నుంచి అవాయిడ్ అయి వెళ్ళిపోతానండి సీన్ పరంగా. వెళ్ళిపోయిన తర్వాత భార్య కొడుకుతో ఇంట్లో ఒక నైట్ బోన్ చేస్తున్నప్పుడు బాలకృష్ణ గారు వస్తారండి ఇంట్లోకి, చూసేసి ఇంకేముంది నన్ను కూడా చంపేస్తున్నాడని ఆ ఎక్స్ప్రెషన్ తో అలా ఉన్నప్పుడు వచ్చి నాతో నా భుజం మీద చెయ్యేసి అలా ఇలా నడిపించుకుంటూ నాతో ఒక డైలాగ్స్ చెప్తాడండి, చూడమ్మా ధర్మభిక్షం దగ్గర ఎన్నో వేల మంది పనిచేస్తున్నారు, ఎంతో మందిని నేను ఎన్కౌంటర్ చేస్తున్నాను, వాళ్లు మా పోలీసులను చంపుతున్నారు, ఈ విధంగా కొన్ని సంవత్సరాల నుంచి ఈ విజయవాడ సిటీలో జరుగుతూ ఉంది, అయితే ఒక గోండా దగ్గర పనిచేసే ఒక వ్యక్తి భార్య నా దగ్గరకు వచ్చి మా ఆయన చాలా మంది చూడండి పరిస్థితుల ప్రభావం వల్ల అతని దగ్గర పనిచేస్తున్నాడు, మీలాంటి వాళ్లు సహాయ సహకారాలు అందిస్తే మా ఆయన మారుతాడు అప్రూవల్ గా మారిపోతాడు అని ఇంతవరకు నా దగ్గరకు వచ్చి చెప్పిన ఒకే ఒక అమ్మాయి నీ భార్య, కాబట్టి నేను నీ ఇంటికి వచ్చాను, చెప్పు
నిన్ను అప్రూవ్ నువ్వు అప్రూవల్ గా మారితే నీ శిక్ష తగ్గిస్తాను అని నాకు చాలాసేపు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కనకదుర్గమ్మ ముక్కు పుడక మునగాలి అంటే అర్థం ఏంట్రా అని అడుగుతాడండి. ఆ అడిగినప్పుడు నా భార్య కొడుకు వీళ్ళంతా వీళ్ళొచ్చి చెప్పయ్యా చెప్పు ఈ ఆఫీసర్ చాలా మంచోడు మనకేదో మంచి చేస్తాడు మనకు శిక్ష తగ్గిస్తాను అంటున్నాడు అన్నప్పుడు ఆ బాధంతా బ్లాస్ట్ అయిపోయి అంటే అతనింట్లో బాంబు పెట్టుంటాను కనకదుర్గమ్మ ముక్కు పుడక మునగాలంటే అర్థం అదండి. అప్పుడు ఏడుస్తూ ఆ ఏడుపు బయటికి కనపడకుండా బాధపడతా ఒక డైలాగ్ చెప్తానండి నేను. కనకదుర్గమ్మ ముక్కు పుడక మునగాలి అంటే మీ ఇంట్లో బాంబు పెట్టమని విజయ కర్నూలు నుంచి ఒక వ్యక్తిని పిలిపించి హోటల్ సుగంలో ఉంచాడు సార్, దాని ప్రకారం మేము మీ ఇంట్లో బాంబు పెట్టామండి, అది ఈ రోజు రాత్రి 10:30కి పేలిపోతుంది సార్, మీరు ఇంటికెళ్లి మీ భార్య మీ తండ్రిని కాపాడుకోండి సార్ అని చెప్తే, లేదు ఆ ఇంట్లో బాంబు పేలాలి నా ఇల్లు బ్లాస్ట్ అవ్వాలి ధర్మ భిక్షాన్ని ఈ విధంగానైనా నేను అరెస్టు చేయాలి అని బాలకృష్ణ చెప్పే సీన్ అండి ఇది. లక్ష్మీ నరసింహ సినిమా చూసిన వాళ్ళకి ఎవ్వరికి ఈ సీన్ మర్చిపోయే అవకాశమే లేదండి. ఆ సినిమాలో ఉన్న ముఖ్యమైన సీన్స్ లో ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ సీన్, ఎందుకంటే ఇప్పటిదాకా నేను చెప్పిన విశ్వనాథ్ గారే ఆ సినిమాలో బాలకృష్ణ గారి తండ్రిగా నటించారండి. ఆ ఇంట్లో ఎవ్వరుండరు, కరెక్ట్ గా ఆ పేలే బాంబు బ్లాస్ట్ అయ్యే టయానికి ఆయన ఏదో ఊరెళ్లిపోయిన అతను తలుపు తీసుకుని వచ్చి ఆ ఇంట్లో ఉండటం, ఆయన కాపాడటానికి బాలకృష్ణ గారు రావటం, ఆయన కళ్ళ ముందు ఆ ఇల్లు మొత్తం బ్లాస్ట్ అయిపోవటం, తండ్రి చనిపోవటం ఈ సీన్ లోనే జరుగుతుందండి. అలాంటి సీన్ ని అంత అప్కమింగ్ ఇప్పుడున్నంత రికగ్నైజేషన్ కూడా అప్పుడు లేదండి నాకు. అయినా డైరెక్టర్ గారు నా మీద ఉన్న నమ్మకంతో నాకు ఆ క్యారెక్టర్ ఇచ్చి ఆ సీన్ చేపించాడండి. ఇప్పటికీ బాలయ్య బాబు గారు కనపడితే సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అయ్యా నువ్వు అని అంటాడండి. ఈ లక్ష్మీనరసింహ సినిమాలో బాలయ్య బాబు గారి నుంచి వచ్చి ఇప్పటికి కూడా నన్ను ఆ విధంగా అంటాం నేను చాలా గర్వపడుతుంటాను సార్. రమేష్ గారు చాలా బాగుందండి. అదేవిధంగా బాలకృష్ణ గారి అప్రిసియేషన్ కూడా మీరు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా దాదాపు ఇప్పటి వరకు చేసిన సినిమాలన్నింటిలోనూ ఫ్యాక్షన్ కౌంటే ఎక్కువగా కనబడుతుంది. ఫ్యాక్షన్ సినిమా అంటే దాదాపు అన్ని కూడా బాంబ్ బ్లాస్ట్లు అన్ని రిస్కీ షాట్స్ ఉంటాయని చెప్పేసి అంటూ ఉంటారు కదా. జనరల్ గా ఆర్టిస్టులకి ఈ రిస్కీ షాట్స్ చేసేటప్పుడు అంటే ప్రికాషనరీగా ఏమైనా తీసుకుంటారా, లేదంటే అసలు ఎట్లా ఉంటుంది అసలు అక్కడ పరిస్థితి? మీరు ఏదైనా అంటే చేదు అనుభవం లాంటిది ఏమైనా ఎదురైన సందర్భాలు ఏమైనా ఉన్నాయి మీరు ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో? మంచి ప్రశ్న అడిగారండి. అంటే నాకు ఎందుకో అండి అన్ఫార్చునేట్ గా ఇలా వస్తున్నాయా లేక నేను ఫైట్స్ బాగా చేస్తానని రికగ్నైజ్ అయిపోయిందండి ఫిల్మ్ ఇండస్ట్రీలో. నేను బేసిక్ గా కరాటే నేర్చుకునే ఇండస్ట్రీకి వచ్చానండి, అఫ్ కోర్స్ అది హెల్ప్ అవుతుంది నాకు. మీరు అడిగారు సేఫ్టీ ప్రికాషన్స్ అని, మాక్సిమం అండి మనం చేసే ఫైట్స్ ఒక మనిషి కింద నుంచి పైనుంచి కింద పడ్డాడంటే రియల్ అండి, అది మనం పడితేనే అక్కడ వస్తుంది. అలా దీంట్లో ఫైట్ మాస్టర్స్ మేము హీరోలు డైరెక్టర్స్ ఆల్మోస్ట్ ఆల్ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటారండి. తీసుకున్న తర్వాత కూడా ప్రతి సినిమాకి మాకు ఎక్కడొక చోట ఫ్రాక్చర్ రేంజ్ కి నాకు ఎక్కడ తగలేదు కదండి. ప్రతి సినిమాలో చాలా చిన్న చిన్న దెబ్బలు చాలా ఫైట్స్ లో జరుగుతూనే ఉంటాయండి. అదేంటంటే మనకి టైమింగ్ ఉండాలి, మన ఎదురుగా చేసే హీరో గారికి టైమింగ్ ఉండాలి, బ్లాస్ట్లు గ్లాస్ బ్రేకింగ్స్ అప్పుడు వేరే టెక్నీషియన్స్ కూడా టైమింగ్ ఫాలో అవుతుండాలండి. అవి జనరల్ గా కరెక్ట్ గా చేసినా కూడా ఎక్కడో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మిస్టేక్స్ వచ్చినా కూడా దెబ్బలు తగులుతుంటాయండి. ఈ సందర్భంగా లక్ష్యంలో నాకు మోస్ట్ పెద్ద రిస్కీ ఒక యాక్సిడెంట్ నేను మిస్ అయ్యానండి, లేకపోతే ఈరోజు మీ దగ్గర ఇంటర్వ్యూ చేయడానికి కూడా ఉండే స్కోప్ లే అయినటువంటి ఒక సిచ్యువేషన్ జరిగిందండి. ఒక స్తంభానికి తల వెళ్లి ఇలా కొట్టుకుని వచ్చి కింద పడే ప్రాసెస్ లో షోల్డర్ తగలాల్సింది, తలే తగిలిందండి ఇల్లి ఐరన్ స్తంభానికి రైల్వే స్టేషన్ లో. అది జస్ట్ మిస్, జగపతి బాబు గారు ఉండి కొంచెం సేవ్ చేయటం, ఆ పక్కకి ఆ రోప్ ని పక్కకి అంటాం మూలాన వెళ్లి షోల్డర్ తగిలిందండి, షోల్డర్ తగిలి హెడ్ మిస్ అయింది. ఇలాగా చాలా మంది ఆర్టిస్టులకి చాలా రిస్క్ అండి. మరి మీ దగ్గర ఇతను చాలా బాగా చేస్తున్నాడు ఫైట్స్ బ్రహ్మాండంగా చేస్తారని మీరనే ఒక మాట కోసం ఇక్కడ మేమంతా చాలా కష్టపడతామండి. డెఫినెట్ గా తగులుతాయండి, తగిలినా కూడా ఇప్పుడు ఈ radiokrushi.com లో చూస్తున్న మీరు గాని సినిమా అభిమానులు గాని ఇతను వీళ్ళంతా చాలా బాగా చేస్తారు అనే ఆ ఫైట్స్ కోసం ఆ యాక్షన్ సీక్వెన్స్ కోసం సినిమాలకు వచ్చే జనాలు ఈ మిడిల్ క్లాస్ పీపుల్స్ కంటే కింద ఉన్న జనాలందరూ క్లాప్స్ కొట్టి మమ్మల్ని పదే పదే చూడాలి, పదే పదే ఆ సినిమా చూడాలనుకోవాలంటే మీరు అడిగిన ఈ ఫైట్స్ కంపల్సరీ ఉండాలండి. ఇలాంటి ఫైట్స్ మేమంతా బాగా చేస్తేనే అలాంటి సినిమాలన్నీ సక్సెస్ అవుతాయి. అందుకోసం మేము డెఫినెట్ కష్టపడతామండి.
అదే విధంగా అంటే జనరల్ గా సినిమా ఇండస్ట్రీకి రావాలన్న ఆలోచన కోరిక అసలు ఎప్పుడు ఎలా కలిగింది? అసలు యాక్చువల్గా జనరల్ గా ఏంటంటే ఒక రకంగా సినిమాలకు వెళ్తా ఉన్నా గానీ ఇంటి దగ్గర ఎంకరేజ్ చేసి పంపించేటువంటి పరిస్థితులు జనరల్ గా అంటే ఇప్పుడిప్పుడు అందరికీ అవేర్నెస్ వస్తుంది, తెలుస్తున్నది, అది కూడా ఒక ప్రొఫెషన్ లాగా చేసుకుని వస్తున్నారు అందరు కూడా. ఇంతకు ముందు అయితే అది లేదు. అది సినిమా ఇండస్ట్రీ అంటే ఎందుకు రా సినిమాల్లోకి, ఏదైనా ఉద్యోగం చూసుకో, నువ్వు చదివింది ఏంటి, నువ్వు చేసేదేంటి, ఇట్లాంటివన్నీ ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడైతే కొంచెం అందరూ ప్రొఫెషనల్ గా చేస్తున్నారు కాబట్టి అందరూ ఓకే బాగుంది. ఇప్పుడు జనరల్ గా మీకు ఎప్పుడు ఈ ఆలోచన కలిగింది, అసలు ముందు అసలు ఎట్లా ట్రావెల్ మొదలైంది మీరు అసలు? అంటే ఇది నేను మా కందు నేను ఎంఏ ఎకనామిక్స్ చేశానండి ఆంధ్ర యూనివర్సిటీలో. దానికి ముందు మా ఊర్లో డిగ్రీ కందుకూరులో డిగ్రీ చేసేటప్పుడు ఇంటర్మీడియట్ చేసేటప్పుడే నేను ఇంటర్మీడియట్ చేసేటప్పటి నుంచే నాకు ఈ యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ అండి. పరిషత్ నాటకాలు వేసేవాడిని. అక్కడ నారీ మేధం అనే ఒక ఒక సీరియల్లో లోకల్లో నేను 1987 ఆల్మోస్ట్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ 87 అండి నేను. అప్పుడే నేను లోకల్ టీవీ ఛానల్స్ లో వచ్చేటటువంటి ఒక 22 ఎపిసోడ్లు ఉన్న ఒక దాంట్లో నేను హీరోగా చేయడం జరిగిందండి. అన్ఫార్చునేట్లీ ఎవరో తెలియని ఫ్రెండ్ ఒక అతను వచ్చి ఇతను బాగున్నాడు కొంచెం రఫ్ గా ఉన్నాడు అని చెప్పేసి నన్ను పెట్టి తీయటం జరిగిందండి. అంటే 87 నుంచి అప్పటి నుంచి నాకు బలంగా నేను ఇది చేసిన తర్వాత లోకల్ గా ఉన్నటువంటి మా వెల్ విషర్స్ ఫ్రెండ్స్ అంతా, అరే నువ్వు సినిమా ఇండస్ట్రీకి వెళ్ళిపో, అక్కడ నీకు లైఫ్ ఉంటుంది, బాగా చేస్తున్నావు అని చెప్పడం మూలాన నాకున్న ఈ స్టేజ్ ఎక్స్పీరియన్స్ అలా పెరుగుతా 92 వరకు, అంటే 87 నుంచి 92 వరకు 5 ఇయర్స్ దాదాపు నేను ఒక 125 ప్లేస్ చేశానండి. అంటే ఒకే ప్లే మధ్యతరగతి మనిషి అనే ఒక ప్లేని 75 సార్లు నేను ఏకపాత్ర అభినయం ప్రదర్శించానండి అక్కడ. తర్వాత ఇంకా నాటకాలు కొన్ని పరిషత్ నాటకాల్లో చేయటం మూలాన అలా తెలియకుండానే అలా 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 ఫిల్మ్ ఇండస్ట్రీ మీద ఇంట్రెస్ట్ పెరిగి ఈ పక్కన వాళ్ళందరూ చెప్పడం మూలాన సరే వెళ్దాం మనం దీన్ని ఒక ప్రొఫెషన్ గా తీసుకుందామని డిసైడ్ అయ్యాను. అఫ్ కోర్స్ మీరు అడిగినట్లే మా ఫాదర్ కల్టివేటర్ అండి, ఇల్లిటరేట్, ఆయన చదువు రాదు, వ్యవసాయం చేసుకునే ఫ్యామిలీ అండి మాది, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నేను ఫస్ట్ ఇది ఎక్స్పోజ్ చేసినప్పుడు ఫస్ట్ అపోజిషన్ వచ్చింది ఆయన నుంచే, ఎరా మనలో ఎవరు పెద్దగా చదివిన వాళ్ళు లేరు, నువ్వు ఎంఏ చదివేవు, ఎంఏ ఎకనామిక్స్ చేసావు, పైగా నేను ఒక స్కూల్ రన్ చేశానండి, పెద్ద స్కూల్ రన్ చేసి ఆ స్కూల్ ని 7 లాక్స్ కి 92లో 93లో అమ్మేసి నేను హైదరాబాద్ వచ్చాను. ఇదంతా ఎస్టాబ్లిష్మెంట్ ఉన్నప్పుడు నువ్వు ఎందుకు ఇలా రాంగ్ డెసిషన్ తీసుకుంటున్నావు? ఆ ఫీల్డ్ లో మన డిస్టిక్ట్ నుంచే వెళ్లి సక్సెస్ అయిన వాళ్ళు ఎవరు లేరు, ఎస్పెషల్ గా ఆర్టిస్ట్ గా ఎవరో నర్ర వెంకటేశ్వరరావు అని ఒక ఆర్టిస్ట్, మాధవ రంగారావు అని ఇద్దరు ఆర్టిస్టులు వెల్ నోన్ పర్సన్స్ ఉన్నారండి ఎప్పుడూ లాంగ్ బ్యాక్ నుంచి. రీసెంట్ గా 10-15 ఏళ్ల నుంచి ఎవరు సక్సెస్ అయిన వాళ్ళు లేరు, నువ్వు వద్దు అంటే నేను మా ఫాదర్ ని కన్విన్స్ చేసి నేను వెళ్తాను, ట్రై చేస్తాను, ఇప్పుడు స్కూల్ కూడా ఎవరు పెట్టలేదు మనలో, మనం స్కూల్ పెట్టి నేను సక్సెస్ అయ్యాను, అలాగా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎందుకు సక్సెస్ కాకూడదు, అసలు తెలియకుండా మనం డెసిషన్ తీసుకోకూడదు అని వాళ్ళందరినీ కన్విన్స్ చేసి నా వైఫ్ నాకు 93లోనే మ్యారేజ్ అయిందండి. నా వైఫ్ ని తీసుకుని నేను ఇండిపెండెంట్ గా హైదరాబాద్ వచ్చి తర్వాత ఇంకా 2 సంవత్సరాలు వేరే జాబ్ చేసి ట్రై చేసి ఇట్లా ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చానండి. ఫిల్మ్ ఇండస్ట్రీకి రావాలనుకున్న వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే ఇక్కడ చాలా నెట్వర్క్, చాలా సర్కిల్, మనకి వీటన్నిటిని మించి హార్డ్ వర్క్, ఇవన్నీ ఒక ఎత్తు అయితే గాడ్ గ్రేస్, టైమ్ ఫేవర్ అవటం అనేది ముఖ్యంగా మనకు జరగాలండి. ఇప్పుడు మనతో పాటు వచ్చి ఎంతో మంది బ్యాక్గ్రౌండ్ లో అసలు గుర్తుపట్టలేని క్యారెక్టర్స్ చేస్తున్న వాళ్ళు కొన్ని వందల మంది కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నారండి. వీటన్నిటికీ పెర్ఫార్మెన్స్ అందరూ చేయగలరండి ఇక్కడికి వచ్చి. ఆ టైం ఫేవర్ అనేది ఒకటి మనకు అనుకూలించి మనం హార్డ్ వర్క్ పెట్టి ట్రై చేస్తే డెఫినెట్ గా మనం అనుకున్న ఏం రీచ్ అవ్వచ్చు. దానికోసం బయట ఏ ఫీల్డ్ లో లేని పేషెన్సీ అనేది, సహనం అనేది ఇక్కడ అవసరం అండి. ఈ సందర్భంగా చెప్పేది ఆ విధంగా నేను ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చానండి. ఈ ట్రావెల్ లో సినిమా కష్టాలు అంటారు కదా, అట్లాంటివి పడ్డ సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అంటే సినిమా కష్టాలు సినిమాలనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా సినిమా కష్టాలు అంటూ ఉంటారు కదా. డెఫినెట్ గా అండి. ఇప్పుడు ఈ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి ఫ్యామిలీతో హైదరాబాద్ వచ్చాము అంటే ఇక్కడ మనకు వేరే ఎర్నింగ్ లేదండి, వేరే సోర్స్ లేదు ఇన్కమ్. అలాంటప్పుడు మనం ఎర్న్ చేసుకుని ఇక్కడే లైఫ్ స్టైల్ బాగా మనం ఇంతకు ముందులాగా లైఫ్ స్టైల్ తో ఇక్కడ సర్వే అవ్వాలంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్. అంటే ఫస్ట్ లో మనకు డబ్బులు రాకపోగా మనం డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పొజిషన్ ఉంటుంది ఫిల్మ్ ఇండస్ట్రీలో. సినిమా కష్టాలు పడిన రోజులు ఉన్నాయండి, బట్ ఎందుకు సినిమా ఫీల్డ్కి వచ్చాము అని అనుకున్న సందర్భం అయితే లేదండి.
అంటే మనకొచ్చేదే కొంచెం సేవింగ్ పర్పస్ లో కొంచెం జాగ్రత్తగా ఎక్కువ ఖర్చు పెట్టకుండా అంటే బ్యాచిలర్ గా వస్తే వేరండి పరిస్థితి. నేను ఫ్యామిలీతో వచ్చాను కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సి వచ్చింది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఫ్యామిలీతో వచ్చాను కాబట్టి నేను ఇంత సక్సెస్ఫుల్ గా తొందరగా సక్సెస్ అయ్యానండి. అదే బ్యాచిలర్ కి వస్తే మనకి మనీ నీడ్ అంత ఉండదు. అంత మనీ నీడ్ లేనప్పుడు మనం మంచి క్యారెక్టర్స్ వస్తే చేద్దాం, మంచి మనకి రికగ్నైజేషన్ ఉందా, ఇది మంచి క్యారెక్టర్ సార్ అని అడుగుతుంటాం. ఈ ఈ ప్రాసెస్ లో మంచిదంటే ఎంతవరకు అండి మంచి, ఏది మంచి, మంచిది వచ్చినప్పుడు చూద్దాంలే అంటారు డైరెక్టర్స్. అలాగా సంవత్సరాల సంవత్సరాలు అన్ని వేస్ట్ చేసుకున్న ఫ్రెండ్స్ ఉన్నారండి. నేను ఏ ఒక్క అవకాశాన్ని ఇలా వదులుకోలేదండి. మంచిదైనా పర్లేదండి, కనపడినా పర్లేదని చెప్పేసి నేను డిసైడ్ అయ్యే వచ్చాను, అలాగే చేశాను. ఈ చేసిన పర్పస్ లో నేనంటూ చేసి ఇప్పుడు ఏ సినిమా చేసిన ఆడియన్స్ గుర్తుపడతారండి. ఎప్పుడో ఎప్పుడో వచ్చిందండి ఆవిడ శ్యామల, బెబ్బులి వంశం, కొన్ని సినిమాలు ఉన్నాయండి. ఆ సినిమాలు ఇప్పుడు చూస్తే మీరందరూ గుర్తుపడతారు నన్ను. అంటే ఫ్రమ్ ద బిగినింగ్ కూడా నాకెవరు 20 మంది 30 మందిలో ఉండేటటువంటి జూనియర్ ఆర్టిస్ట్ గా ఉన్నటువంటి క్యారెక్టర్లు ఎవరు ఇవ్వలేదండి. అప్పటి నుంచి మంచి క్యారెక్టర్స్ చేశాను. అఫ్కోర్స్ నువ్వు నేను చిరునవ్వుతో రియల్ స్టోరీ అని అప్పుడు సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ చేశాను. కాకపోతే నాకంటూ దిల్ అనే పేరు దిల్ సినిమాతో వచ్చింది కాబట్టి మీరు అన్నట్టు దిల్ మీ మొదటి సినిమా అని అడిగారండి ఇందాక. అలాగే చాలా మంది అడుగుతుంటారు, కానీ దానికి ముందు 49 సినిమాలు ఉన్నాయండి నాకు. ఈ సందర్భంగా మీకు ఇవన్నీ చెప్పాలండి. అంటే ఓపెన్ ఇంటర్వ్యూ అంటే మేము ఎక్కడెక్కడో ఫ్రెండ్స్ కలిసి మాట్లాడుకునేవన్నీ ఇప్పుడు ఈ సందర్భంగా ఈ రేడియో కుషి .com ప్రేక్షకులతో నేను నా అభిప్రాయాలన్నీ పంచుకోవటం అనేది నిజంగా చాలా ఆనందం అండి. ఇవన్నీ ఎవరో మా లిమిటెడ్ ఫ్రెండ్ సర్కిల్లో మాట్లాడుకునే ఈ సందర్భంగా రాష్ట్రం దాటి దేశం దాటి ప్రపంచానికంతా ఈ సందర్భంగా ఈ రేడియో కుషి .com వల్ల మీ అందరి సహకారం వల్ల నేను ఈరోజు మీ అందరి ముందు నా అభిప్రాయాలను వ్యక్తపరచుకుంటున్నందుకు నేను ఐఎమ్ సో హ్యాపీ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ మనసులోని భావాలు ఈ విధంగా మా ప్రేక్షకులతో పంచుకున్నందుకు, అదేవిధంగా మా టీం అందరితో కూడా పంచుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. అదేవిధంగా మీరు ఇందాక ప్రశ్న సందర్భంలో ఒక మాట అన్నారు, ఏంటంటే మ్యారేజ్ అయింది కొంచెం రెస్పాన్సిబిలిటీస్ రాబట్టి నేను కొంచెం ఏది దొరికిన అవకాశాన్ని వదులుకోకుండా చేయడం జరిగిందని చెప్పేసి అన్నారు. అదేవిధంగా మీరు చెప్పింది 100% కరెక్ట్ అండి. ఎందుకంటే కొంతవరకు రెస్పాన్సిబిలిటీస్ అనేవి మనతో పాటు ఉంటే ఖచ్చితంగా కష్టమో నష్టమో దాన్ని భరించి దాన్ని ముందుకు వెళ్లాలంటే ఒక ప్రయత్నం అనేది జరుగుతుంది. సో అదేవిధంగా ఈ అప్కమింగ్ వాళ్ళు కూడా చాలా మంది ఇండస్ట్రీకి వస్తున్నారు, కొత్త దర్శకులు వస్తున్నారు, కొత్త టాలెంట్ బయటపడుతుంది. బట్ దానిలో కూడా కొన్ని కొన్ని రాంగ్ స్టెప్స్ వేసి వాళ్ళు అట్లా అటు ఇటుగా అవడం జరుగుతుంది, అవకాశాలు వచ్చిన అవకాశాలు పోగొట్టుకోవడం ఈ రకంగా. సో దాని గురించి కూడా చెప్పండి. డెఫినెట్గా అండి, ఇప్పుడు నాట్ ఓన్లీ సినిమా ఇండస్ట్రీ అండి, యూ టేక్ బయట ఎనీ ఫీల్డ్. బ్యాచిలర్ గా ఉన్నప్పుడు మనం ఒక టైప్ ఆఫ్ లైఫ్ లీడ్ చేస్తామండి. మనకు మ్యారేజ్ అయిన తర్వాత లేడీ అయినా జెంట్ అయినండి ఇంకొక టైప్ లైఫ్ లీడ్ చేస్తారు. మనం బ్యాచిలర్ గా ఫుల్ ప్లెజ్డ్ గా బ్యాచిలర్ గా ఉంటే ఒక టైప్ ఆఫ్ లైఫే మనకు తెలుస్తుందండి, రెండో వైపు ఉన్న లైఫ్ గురించి మనకు తెలియదు. ఇప్పుడు బ్యాచిలర్ గా ఉన్నప్పుడు మనకి మంత్లీ 500 వచ్చినా మనం లైఫ్ స్టైల్ సర్వే అయిపోద్దండి, లైఫ్ అయిపోద్ది. ఏదో ఫ్రెండ్స్ దగ్గర ఎక్కడో షెల్టర్ తీసుకుంటాం, జరిగిపోతుంటది. అదే మనకి ఫ్యామిలీ ఉంది అంటే రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయండి. ఫస్ట్ మనం ఒక్కళ్ళం కాదు. ఈ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నప్పుడు మనం ఎవరి మీద డిపెండెంట్ కానప్పుడు మనల్ని మనమే సర్వే చేసుకోవాల్సినప్పుడు, ఎర్న్ కూడా మనమే చేసుకోవాల్సి వచ్చినప్పుడు, మనం చేసే పనిని ఈ ఎర్నింగ్ ని రెండు బ్యాలెన్స్ చేసుకుంటా వెళ్ళాలంటే డెఫినెట్ గా బాధ్యతాయుతంగా ప్రవర్తించాలండి. ఇక్కడ బ్యాడ్ హ్యాబిట్స్ అప్పటి వరకు లేకపోతే వాడికి సస్తే బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటు కావు. వాడు చేసే పని చాలా సిన్సియర్ గా చేస్తాడు. అంటే ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 9 వరకు మనం ట్రై చేస్తే మన పని అయిపోద్ది అనుకుంటే, వాడు అడిషనల్ గా ఒక 2-3 అవర్స్ ఇంకా చేస్తే మనకి పాసిబిలిటీస్ ఉంటాయి. ఫెచింగ్ అవుద్దంటే డెఫినెట్ గా 12 గంటల వరకు కూడా పనిచేయగలుగుతాడండి. ఎందుకంటే వెనకున్న బర్డన్స్ రెస్పాన్సిబిలిటీస్ అలాంటివి. అప్పుడు డెఫినెట్ గా ఆ ఎనర్జీ కోసం, అంటే ఆ వెనక ఫ్యామిలీ ఉంది, మనం అందరిలో చాలా రెస్పాన్సిబిలిటీగా మనం లైఫ్ లీడ్ చేయాలనుకున్న వాడు ఎవడైనా సరే డెఫినెట్ గా రెస్పాన్సిబిలిటీతో ఫీల్ అవుతాడు. ఆ రెస్పాన్సిబిలిటీతో ఫీల్ అయినప్పుడే, ఆ బాధ్యత మన మీద ఉన్నప్పుడే మనకు పరిస్థితులు కూడా అన్ని అలా క్లియర్ అవుతూ వెళ్ళిపోతాయండి. మనకు రూట్ కరెక్ట్ గా 100% కనిపిస్తుంది. అంటే నా స్వయంగా నేను తీసుకున్న నిర్ణయం అలాంటిదండి. ఆ నిర్ణయంతో పాటే ఇప్పుడు నేను డెఫినెట్ గా నాకు వచ్చిన ఈ 50% సక్సెస్ఫుల్ లైఫ్ లో
నేను మ్యారేజ్ అయిపోయిన తర్వాత హైదరాబాద్ వచ్చి ఆర్టిస్ట్ గా ట్రై చేశాను కాబట్టి నేను ఈ రోజు ఈ పొజిషన్ లో ఉన్నాను అనేది మాత్రం 100% చెప్పగలనండి. నేను బ్యాచులర్ గా వస్తే డెఫినెట్ గా ఈ రేంజ్ కి నేను రాను, ఎందుకంటే నాకు ఇప్పుడు తెలుస్తుందండి. ఎందుకంటే నేను కొంచెం ఫైనాన్షియల్ గా కొంచెం ఫ్రీ అయ్యానండి. అంటే ఇప్పుడు నేను మంత్లీ ఇంత టార్గెట్ పెట్టుకుని ఇంత రీచ్ అవ్వాలి, ఇంత ఎర్న్ చేయాలి ఈ ఫీల్డ్ లోనే ఎస్పెషల్ గా. నేను ఫుల్ టైం 100% ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ అండి. నాకు ఒక్క రూపాయి వచ్చినా ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచే రావాలి. ఈ పర్పస్ లో ఇప్పుడు నేను కొంచెం ఫ్రీ అయ్యానండి ఫైనాన్షియల్ గా. ఇప్పుడు తెలుస్తుంది నాకు, ఇప్పుడు ఆ డైరెక్టర్ ఆ క్యారెక్టర్ అన్నాడు అది చేయటం అవసరమా మనకి, ఏదో బయట బోల్డ్ ఆఫర్లు ఉన్నాయి కదా లైట్ తీసుకుందామని అప్పుడప్పుడు మైండ్ డైవర్ట్ అవుద్దండి. బట్ ఇలా అయితే మనం ఈ పొజిషన్ కు వచ్చేది కాదు. ఇలా థింక్ చేయడం అనేది రైట్ వే కాదు, దిస్ ఈజ్ రాంగ్ వే కాదు. అతను చిన్న డైరెక్టర్ అయినా పెద్ద డైరెక్టర్ అయినా వెళ్లి అప్రోచ్ అయ్యి సార్ సో అండ్ సో నేను ఈ క్యారెక్టర్ చేస్తున్నానండి, ఈ క్యారెక్టర్ చేయటం నాకు కొంచెం భర్తన ఉద్యమం, డేట్స్ అడ్జస్ట్ చేయలేనేమోనని. ఎందుకంటే అండి ఫ్యూచర్ లో అతను కూడా మనకి యాంటీ కాకూడదు. రేపొద్దున అతను చిన్న సినిమా తీసి గొప్ప సక్సెస్ సాధించి అతనే పెద్ద డైరెక్టర్ అయినప్పుడు మనం అతని అప్రోచ్ అవ్వాలి, సార్ నేను మీ సినిమాలో క్యారెక్టర్ చేయాలనుకుంటున్నానంటే అప్పుడు డెఫినెట్ గా అతను సపోర్ట్ చేయడు మనకి. ఎందుకంటే ప్రీవియస్ ఇతను నేను పిలిస్తే వచ్చి నా సినిమాలో యాక్ట్ చేయలేదని అనుకుంటారేమోనని భయం ఇప్పటికీ ఒక పక్కన ఉంటుందండి. ఎందుకంటే లో ప్రొఫైల్ నుంచి వచ్చాం కాబట్టి ఇప్పటికీ కొంచెం సక్సెస్ అయినా కూడా ఏ డైరెక్టర్ ని ఏ అసిస్టెంట్ డైరెక్టర్ ని లైట్ తీసుకోకూడదు. వీళ్లే రేపొద్దున పెద్ద డైరెక్టర్లు అవుతారు, వీళ్ల వల్లే మనకి రేపొద్దున మెయిన్ విలన్స్ రావచ్చేమో. మనం మోర్ సక్సెస్ ఎవరి వల్ల వస్తుందో చెప్పలేము ఇక్కడ. ఈవెన్ ఆఫీస్ బాయ్ దగ్గర నుంచి అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గర నుంచి డైరెక్టర్ వరకు ప్రతి ఒక్కడికి మనం రెస్పెక్ట్ ఇస్తూ మన క్యారెక్టర్ ని కాపాడుకుంటూ, ఎక్కడ దిల్ రమేష్ అంటే అతను అంత మంచి పెర్ఫార్మర్ కాదు, అంత మంచి బిహేవియర్ లేదు, బిహేవియర్ మారింది సక్సెస్ వచ్చింది కాబట్టి అనేది మాక్సిమం నాకు తెలిసి ఎవరు నా వెనక కానీ నా ముందు కానీ అనకుండా నా బిహేవియర్ ఉంటుందండి. ఫ్యూచర్ లో కూడా అలాగే ఉంటుంది. ఇది 100% అండి. ఇప్పుడు వచ్చే ఆర్టిస్టులు కూడా టెక్నీషియన్స్ కూడా ఇండస్ట్రీలో అలాగే ఉంటున్నారు, అలాగే ఉండాలని, ఉంటేనే సక్సెస్ వస్తుందని ఈ సందర్భంగా మీ సందర్భంగా మీ రేడియో కృషి.com నుంచి నేను మళ్లీ ఫిల్మ్ ఇండస్ట్రీలో ట్రై చేసేటటువంటి ఆల్ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ లో ఉన్న అప్కమింగ్ యాక్టర్స్ కి టెక్నీషియన్స్ కి అందరికీ ఇది మరొకసారి చెప్తున్నానండి, క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో, అలాగే పెర్ఫార్మెన్స్ చాలా ఇంపార్టెంట్. ఏ ఫీల్డ్ లో లేని క్వాలిటీస్ అన్ని ఈ సినిమా ఫీల్డ్ లో ఉండాలండి. అవి ఉన్నవాళ్లు ఒకవేళ ఇప్పుడు లేట్ అయినా ఫ్యూచర్ లో డెఫినెట్ గా సక్సెస్ అవుతారండి. హార్డ్ వర్క్ ఈజ్ ఆల్వేస్ బెటర్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ సందర్భంగా మొత్తం మీ లైఫ్ స్టైల్ తర్వాత మీ మనసులోని భావాలు మా radiokushi.com శ్రోతలందరితో కూడా పంచుకున్నందుకు, అదేవిధంగా ఇంకా భవిష్యత్తులో మీరు ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి, ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని మా టీం అందరి తరఫున మా శ్రోతలందరి తరఫున కూడా మీకు బెస్ట్ విషెస్ అండి. థ్యాంక్ యూ సార్. ఈ సందర్భంగా radiokushi.com అభిమానులకు ప్రేక్షకులకు, ఇప్పుడు మీకు తెలుసు ఇది ఖండాలు దాటి ఏషియాలోనే కాదు, ఈవెన్ ప్రపంచవ్యాప్తంగా యుఎస్, యూరప్, ఆఫ్రికా, ఐరోపా, ఏషియా ఇలా ఇన్ని చోట్ల నుంచి ఈ ఛానల్ కి ఇంతమంది అభిమానులు ఉండి మీరందరూ ఇప్పుడు మా దగ్గరకు వచ్చి మాలాంటి వాళ్ళు ఎస్పెషల్ గా నా ఇంటర్వ్యూ తీసుకుని ఇంతమందికి నన్ను పరిచయం చేసినందుకు మీ అందరికీ నా తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.